ముందుగా మనకు దీంట్లో ఇచ్చే ఆఫర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని తర్వాత నేను ప్లాట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు ఒక సిర్వర్ గ్రాస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ కంపెనీ వాళ్ళే ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీకు అండ్ ఇంకొకటి పెద్ద ఆఫర్ ఏంటంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఐదు లక్షలకి ఆరు వందల ఐదు గజాలండి కానీ మీరు కనుక సెవెన్ డేస్లో లేదా స్పాట్ పేమెంట్ చేసినట్లయితే నాలుగు లక్షలకే ఆరు వందల ఐదు గజాలైతే ఇవ్వడం జరుగుతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీమల్లికార్జున రియల్ ఎస్టేట్ వీడియో అనేది పూర్తిగా చూడండి అన్ని వివరాలు నేను మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫర్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పేశానండి డీటెయిల్స్ గురించి ఎక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రాజెక్ట్ది ముందుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఐదు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు వెంచర్ లొకేషన్ వచ్చేసి మనకి నారాయణ కేట్ సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉందండి సో మీరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి నిమ్స్ అనేది ప్రాజెక్ట్ అయితే వస్తుందండి ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో వస్తుంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ జోన్ అనమాట అండ్ అంతేకాకుండా మనకి సంగ ఈ సంగారెడ్డి దగ్గరలో ఉన్న జహీరాబాద్కి మనకి బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా వస్తుంది అండ్ మనకి దగ్గరలో ఒక బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది అండ్ అంతేకాకుండా మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే కూడా మనకి రీసెంట్గా అయితే వేయడం జరిగింది ఇది మనకి సిక్స్ లైన్స్ హైవే అండి సో ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు ఇక డెవలప్ చేసిందంటే హైదరాబాద్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి రేట్స్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టంగా ఉంది సో అవుట్కట్స్లో ఆబ్వియస్లీ తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మనకి పదమూడు వేల ఎకరాలు అనేది నిమ్స్కి అయితే కేటాయించడం జరిగింది దీంట్లో చాలా ఎమ్మెల్సీ కంపెనీస్ అయితే రాబోతున్నాయి అండ్ అంతేకాకుండా హడ్సన్ వాళ్ళది మనకి ఐదు వందల ఎకరాల్లో ఇక్కడ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది అది ఈ సైట్కి దాదాపు ఒక మనకి టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి మనకు ఫ్యూచర్లో చాలా రిటర్న్స్ అనేవి వస్తాయండి అండ్ అంతేకాకుండా కాకుండా ఏరియా ఫ్యూచర్లో హైదరాబాద్ లాగా అయితే అవ్వబోతుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఎయిర్పోర్ట్ అండ్ మనకి బుల్లెట్ ట్రైన్ స్టాప్ హైదరాబాద్లో జహీరాబాద్లో ఉందన్నమాట సో ఇటువంటి మంచి డెవలప్ ఉన్న దగ్గర మీరు మెంట్ చేసినట్లయితే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి సో ఇవన్నీ అవ్వడానికి మనకి దాదాపు ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే పడుతుంది సో అది కంపెనీ వారి దృష్టిలో ఉంచుకొని మనకి పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటైన్ చేయడం కాకుండా మనకి దీంట్లో ముప్పై శ్రీగంధం చెట్లు ఇరవై మలబార్ చెట్లు పది మహోగని ప్లాన్స్ అయితే వేస్తారండి పన్నెండు సంవత్సరాల వరకు ల్యాండ్ అనేది ఖాళీగా ఉండకుండా ఇవన్నీ వేయడం ద్వారా మనకి దాదాపు కోటి రూపాయల వరకు అదే ఆదాయం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు శ్రీగంధం కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది మహోగని కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటుందండి ఇవన్నీ కంపెనీ వల్ల మనకి ఫ్రీగా పన్నెండు సంవత్సరాల వరకు మెయింటైన్ చేసి జరుగుతుంది అనమాట ఇంకా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ వాళ్ళే ఫ్రీగా చేస్తారు అండ్ మనకి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఇంకా మనకి దీంట్లో గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రైతు బంధు రైతు బీమా అండ్ పట్టా పాస్బుక్ కూడా వస్తుంది కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగా క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ మనకి ఈ మీకు ఏదైతే చెట్లది లాభం చెప్పానో సిక్స్త్ ఇయర్లో మనకి మలబార్ క్రాప్ వస్తుందండి దాని నుండి మనకి దాదాపు ఒక సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తాయి దాని తర్వాత మనకి ట్వెల్త్ ఇయర్లో శ్రీగంధ మహాగని వస్తాయి ఇవో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే వస్తాయండి అండ్ మనకి ల్యాండ్ కాస్ట్ కూడా అప్పటికి చాలా డెవలప్ అవుతుంది కాబట్టి ఈజీగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే వేసుకోవచ్చు ఆరు వందల ఐదు గజలు కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మంచి కాస్ట్ అయితే రాబోతుంది రిటర్న్ అయితే మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి అండ్ తక్కువ కాస్ట్ అయితే పెడుతున్నాం మనము స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆఫర్ ఈ సండే రోజు వరకే ఉందండి సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి ఆఫ్టర్ సండే అయితే మనకి ఈ ఆరు వందల ఐదు గజాలు మనకి ఐదు అయితే అవుతుందన్నమాట ఇంకా ఎటువంటి ఆఫర్ లేకుండా ఐదు అయితే అవుతుంది సో లేట్ చేస్తే మనకి లక్ష రూపాయలు లాస్ అయిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ థ్యాంక్ యూ